వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మండలంలో మరింత పటిష్టతగా బలోపేతం చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ఐరాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు భార్గవరెడ్డి తెలిపారు. ఐరాల మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా భార్గవరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ పదవికి నన్ను ఎంపిక చేయడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఎంఎస్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ఐరాల మండల వైసీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని భార్గవరెడ్డి తెలిపారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడమే మా ముందున్న ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. పోతులపాటు శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారు ఎంతో నమ్మకం ఉంచిన పైన ఐరాల మండలం యువజన విభాగానికి అధ్యక్షుడిగా చేసిన దానికి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారికి, అలాగే మనకు మా చిత్తూరు జిల్లా పెద్ద దిక్కు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మా యువ నాయకుడు మిథునకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా, అలాగే ఐరాల మండల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై ఉంచి నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు తగు న్యాయం చేస్తానని మీకు అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే పోతులపట్టు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత